प्लीज पारु डाले त्वरगा रंडर रहा वर्जन राकम दे बैल दे रहा ले మాయని జ్ఞాపకాలతో అతని కోసం కాచుకున్నాను చూడు చంద్రశేఖరం గారి ఎస్టేట్ లో ఉండగా నీకు ఏమైంది చెప్పు ఏం జరిగింది అక్కడ వాళ్ళందరూ చెప్తున్నదంతా నిజమేనా అన్నయ్య అది మాత్రం దయచేసి నన్ను అడగొద్దు ఆయన ఒక్కసారి చూడాలనుంది నన్ను తీసుకెళ్ళ అన్నయ్య అపర్ణ నువ్వు ఇలారా నువ్వు ఇలా చెప్తున్నావు ఆనాడు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను గుర్తించారా పోని ఈ అన్నయ్యన గుర్తించాడా అందుచేత చంద్రశేఖరం గారికి వివరాలని తెలియజేసి అప్పుడు వెళ్దాం నిజంగానా నిజంగానే ఇంటి విపరీతం ఎప్పుడూ జరగలేదు నా బిడ్డను చంపేశారు వాళ్ళిద్దరూ మనసారా ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇదిలా సంభవిస్తుంది ఆవేశం గాని కలిగితే ఎంత పనైనా చేయడానికి అవకాశం ఉంది కొన్నాళ్ళ నుంచి తనకి ఎవరో ప్రియుడు ఉన్నాడని అది తన భర్త కంట పడిపోగానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్నారు అది నిజమేనా నేను డాక్టర్ అరవింద్ గారు కలిసి దీని గురించి తేలుద్దాం అనుకున్నా వాళ్ళు చంపేసారేనా నీ ఉద్దేశం ఒకవేళ వాళ్ళ అమ్మాయిని చంపేసే ఉంటారు ఎలా ఈ విషయంలో అంత అయోమయంగా ఉంది ఆ అమాయకురాలి బ్రతుకు ఎందుకు ఇలా చేశావు భగవంతుడా నిజమేమిటో ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు Yes, Prabhaka here. Hello, doctor. How are you? You have to check on it. I see. Mano, you put it down? Sorry. Thank you. Righto. Thank you very much. Amma? 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 You did, Babu? Rama, Kurcho. Dr. Aravind phone lo matladaru. మరణించిన వారి ఆత్మలను ఒక ప్రత్యేక రీతిలో రప్పించి మాట్లాడించే ఓ పద్ధతి ఉందట ఓసారి చూసొస్తానని డాక్టర్ అన్నారు నన్ను కూడా రమ్మన్నారు రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను పార్వతి యొక్క ఆత్మతో మాట్లాడటానికి వీలవుతుందేమో అందుకే మేము అక్కడికి వెళ్తున్నాం మరణానికి కారణాలు తెలుసుకోవచ్చు సరే బాబు నేను కూడా వచ్చేదా వద్దమ్మా ముందుగా మేము వెళ్ళి చూసొస్తాం అది నిజమే అయితే తర్వాత నిన్ను తీసుకెళ్తాం సరే మరణించిన వారి ఆత్మలను రప్పించి స్వయంగా మాట్లాడించే ఈ శాస్త్రం గురించి నిజంగా మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది గనుకనే ఇక్కడికి వచ్చాం సరే అయితే చక్కగా పరిశుద్ధమైన ఎంతో నిర్మలమైన మనసుతో దేవుని మీద విశ్వాసం ఉంచి ఆత్మలను అర్థిస్తే అనుకున్న కార్యం జయప్రదమవుతుంది అది సరే ప్రభాకరం ఇంతకే ఎవరితో మాట్లాడాలి నా సహోదరి పార్వతి యొక్క ఆత్మతో సరే పార్వతి యొక్క ఆత్మ రావాలని మనమందరం ప్రార్థిద్దాం పార్వతి యొక్క ఆత్మ ఆత్మలుండే లోకంలో ఉన్నట్టయితే ఈ పిల్లను ఆవహించాలని అర్థిస్తున్నాం పార్వతి యొక్క ఆత్మను ఇక్కడకు రావాలని అర్థిస్తున్నాం పార్వతి యొక్క ఆత్మ ఆత్మలుండే లోకంలో ఉన్నట్టయితే ఈ పిల్లను ఆవహించాలని అర్థిస్తున్నాం మూడు పర్యాయాలు పిలిచాం ప్రేతాత్మ రాకపోవడం వింతే పార్వతి యొక్క ఆత్మ మరి వేయించేయలేదంటే వేరే ఏదో కారణం ఉండాలి